సో ఇది ఒక పట్టు, ఇదొక పట్టు. ఇది వెంకటగిరి నుంచి గద్వాల నుండి వచ్చింది ఇది ఈ శారీ. సో దీనికి నేను కొంగులు చేసి క్రోషా వర్క్ అంటారు తెలుసు కదా, అలా క్రోషాతో నేను కొంగులు అల్లి కొంగులు చేపించినాను. ఇదంతా క్రోషాతో అల్లి అందంగా కనిపించడం కోసం బీడ్స్ వేసి సో ఇక్కడ ఒక ముళ్ళు వేయడం జరిగింది, కుచ్చు పెట్టడం జరిగింది. మనం బయట దొరికేసిన తరంతోనే ఇట్లా పట్టు చీరలకైనా మనకి రెగ్యులర్గా ఇట్లా కాస్ట్లీ చీరలకి ఇట్లా క్రోషానే కాదు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగులు అల్లడం కూడా ఉంటుంది. సో అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇట్లా క్రోషా అల్లితే 700-750 అట్లా చార్జ్ చేస్తాం మేము కొంగు దీనికి. సో ఈ బ్లౌజ్ ఈ చీర ఏంటంటే మొత్తం సిల్వర్ బార్డర్ వచ్చింది, సిల్వర్ బార్డర్ వచ్చి సిల్వర్ చెక్స్ వచ్చింది. సో ఇప్పుడంతా సిల్వర్ బార్డర్ శారీస్ ఫ్యాషన్ అయినాయి. ఎప్పట్లో వెనకట్లో ఉండేటివి మళ్ళీ ఇప్పుడంతా సిల్వర్ బార్డర్ ఫ్యాషన్ అయింది. దీనికి ఏంటంటే రెగ్యులర్గా రౌండ్ నెక్స్, బోట్ నెక్స్, కాలర్ నెక్స్ ఇవన్నీ అంటే దాని చుట్టూ వర్క్ వేయడం ఫ్యాషన్ అది రెగ్యులర్గా అలానే ఉంటుంది కదా. సో అందుకని నేను ఏం చేశానంటే బోట్ నెక్ తీసుకొని దీన్ని బోట్ నెక్ వర్క్ చేసి ఇట్లా సైడ్కి వేసాను. నాకు పళ్ళు ఇటు సైడ్ వస్తుంది కదా, నాకు పళ్ళు ఇటు వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మనకు రైట్ సైడ్లో కనబడేటట్టు ఇట్లా నెక్ వర్క్ తీసుకోకుండా మనకు రైట్ సైడ్లో బాగా కనిపించేటట్టు రైట్ సైడ్ అంతా ఒక హాఫ్ మూన్ లాగా వర్క్ చేయించాను. ఇదంతా కుందన్, చెంచి, నక్షి, థ్రెడ్ వర్క్. సో అలా వచ్చింది. సో ఏంటంటే రెగ్యులర్గా మనకి రౌండ్ నెక్స్, పాట్ నెక్స్ అలా తీసుకొని వర్క్ ఆల్ ఓవర్స్ అలా చేపిస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా హాఫ్ మూన్ లాగా బ్లౌజ్లో హాఫ్ మూన్ లాగా ఇలా చేయాలి, ఇలా తీసుకొని ఇలా చేయడం జరిగింది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఈ వర్క్ రెగ్యులరే బట్ ఏంటంటే ఇలా వేయడం డిఫరెంట్. మనం రెగ్యులర్గా నెక్స్ట్ డిజైన్సే కాకుండా ఇలా హాఫ్ మూన్ లాగా బ్లౌజ్లో హాఫ్ వచ్చేటట్టు డిఫరెంట్. సో ఇదేంటంటే బోట్ నెక్ తీసుకొని ప్రిన్స్ కట్ పెట్టి సైడ్ ఓపెన్ తీసుకున్నాము. ఈ సైడ్ ఓపెన్ కొంచెం ఇది సైడ్ ఓపెన్ ఏంటంటే పైనుండి తీయాలి బ్లౌజ్. సో కాబట్టి కొంచెం చేతులు పైకి లేపి వేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే సైడ్ ఓపెన్ పెట్టించుకోవాలి. లేదంటే దీన్ని ఫ్రంట్ పెట్టినా బాగానే ఉంటుంది, ఫ్రంట్ అయినా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు సైడ్ ఓపెన్ ప్రిఫర్ చేశారు కాబట్టి సైడ్ ఓపెన్ పెట్టించినాము. సైడ్ ఓపెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ పైనుంచి లేపి తీయాలి. సో అట్లా చేతులు మొత్తం పైకి లేపి వేయగలుగుతున్నాం అనుకున్న వాళ్ళే పెట్టుకోవాలి. అట్లనే దీనికి ఏంటంటే కింద అంచు వచ్చి ఇక్కడ వర్క్ వచ్చేటట్టు ప్లాన్ చేసినాము. సో ఇక్కడ కొంచెం అంతా బార్డర్ ఇంతే వచ్చింది, ఇక్కడంతా ప్లెయిన్ కనబడుతుంది. సో అందుకని చెప్పేసి ప్లెయిన్ ఉండకుండా ఇక్కడ వర్క్ చేద్దామని చెప్పేసి ఇదే హాఫ్ మూన్ ఇక్కడ సారీ బ్లౌజ్ మీద వచ్చేటట్టు కూడా ప్లాన్ చేశాము. సో ఎస్ హ్యాండ్ మొత్తం నిండిపోయింది దీంతో. హాఫ్ వర్క్ బార్డర్ వచ్చి హాఫ్ వర్క్ వర్క్ వచ్చింది. సో ఏంటంటే రెగ్యులర్గా నెక్స్ట్ చుట్టూ వర్కులు బోర్ అనిపించిన వాళ్ళు పాట్ నెక్కులు, బోట్ నెక్కులు అట్లా వాటి చుట్టే వర్క్ వచ్చి బోర్గా ఫీల్ అయిన వాళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తే బాగానే ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్. నాకు తెలిసి ఇది నేను ఒక్కరికే చేసినాను ఇట్లా. ఇంకా మళ్ళీ ఎవరు అట్లా అంటే చూస్తే ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, ఇంకా వాళ్ళు వేసుకొని కూడా వేసుకోలేదు. చూస్తే ఎవరన్నా అడుగుతారు కావచ్చు. సో మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ శారీ కూడా ఏంటంటే నేనే రెడీ చేశాను. శారీ కూడా హాఫ్ వరకు నెట్టు తీసుకొని పళ్ళు వరకు నెట్టు తీసుకొని పళ్ళు అంతా ప్లెయిన్ నెట్టు తీసుకున్నాను. మళ్ళీ పళ్ళు నుంచి కిందికేమో ఇట్లా ప్రింటెడ్ నెట్టు తీసుకున్నాను. సో డబుల్ శారీ అంటాం కదా, రెండు ముక్కల శారీ చీర అంటాం కదా, ఆ టైప్ ఇది. నుంచి కింది వరకేమో చింగుల దగ్గర నుంచి కింది వరకేమో ప్రింటెడ్ నెట్టు తీసుకున్నాను. తీసుకొని పైననేమో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. ప్లెయిన్ నెట్ తీసుకొని దానికి అంతా బార్డర్ లాగా ప్యాచ్ చేసినాము. ఇదంతా ప్యాచ్ కనబడుతుంది కదా, అంతా ప్యాచ్ చేసినాము. ప్యాచ్ చేసి దీనికి కింద ఎల్లో కలర్ ప్యాచ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ దీనికి ఎట్లా మ్యాచ్ చేసినామంటే కింద వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను నేను. బాడీకి అంతా వెల్వెట్ క్లాత్ తీసుకొని పైన ప్లెయిన్ నెట్ తీసుకున్నాం. బోట్ నెక్ తీసుకొని పైన ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం. ఈ నెక్ అంతా ఇట్లా మనకి నెక్ ఇదంతా ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం. ఇది కూడా ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం. తీసుకొని ప్రిన్స్ కట్లో తీసినాం ఈ బ్లౌజ్. అంటే వెల్వెట్ నచ్చిన వాళ్ళు ఏంటంటే మన పట్టు కూడా తీసుకోవచ్చు, పట్టు క్లాత్ ఆర్ కాటన్ సిల్క్ అది కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మేము ఇక్కడ
ఈ అంచులో వెల్వెట్ వచ్చిందనే ఉద్దేశంతో దీన్ని కూడా వెల్వెట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇది వెల్ కింద వెల్వెట్ తీసుకొని పైన పింక్ ప్లెయిన్ నెట్ తీసుకున్నాము. ప్లెయిన్ నెట్ తీసుకొని ఈ వెనకాల నెక్కు డిజైన్ చేయకుండా నెక్ అంటే ఇలా నెక్కు డిజైన్ నెక్కు ఇలా రాకుండా జస్ట్ ఏంటంటే ఒక బంచ్లాగా మొత్తం చూసిందా థ్రెడ్తోనే ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యే కలర్తోని థ్రెడ్తో మొత్తం థ్రెడ్ వర్క్ వేసినాము సింపుల్గా. సో నీట్ లుక్ ఉంటుంది, మంచి ఫినిషింగ్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఈ కింద కూడా అంటే కింద బాగా ఓపెన్ వేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను ఇక్కడ వరకు లైనింగ్ వేసి పైన మాత్రం ఓపెన్ చేయ కన్వర్టెడ్ పెట్టినాను, మీకు ఇక్కడ వరకే బాడీ ఓపెన్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా ఇదే ప్లెయిన్ తీసుకున్నాను లైనింగ్ వేయకుండా. సో ఇలా లైన్ అంటే కొందరు ఏంటంటే లైనింగ్ కంపల్సరీ కావాలంటారు, లైనింగ్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్లయితే కొంచెం లుక్ వేరే ఉంటుందని చెప్పేసి లైనింగ్ వేయకుండా ప్లెయిన్ తీసుకొని దీనికి అక్కడ ఒకటి చెంకి ప్లెయిన్ ఉందని చెప్పేసి చెంకి వేయించినాను. కావాలంటే మీరు ఇక్కడ కూడా వర్క్ చేయొచ్చు, ఇక్కడ కూడా వర్క్ చేయించుకుంటే బాగానే ఉంటుంది. నెట్ మీద వర్క్ ఆగుతుంది. ఎప్పుడైనా సాఫ్ట్ నెట్ తీసుకోవద్దు. డ్రెస్సెస్కి వాటికి సాఫ్ట్ నెట్ తీసుకోవాలి, కానీ వర్క్స్కి మాత్రం సాఫ్ట్ నెట్ తీసుకోవద్దు. సాఫ్ట్ నెట్ అయితే ఆగదు, హోల్స్ బాగా పడుతుంది అది. నెట్ మీద వర్క్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ సాఫ్ట్ నెట్ తీసుకోవద్దు. అది మగ్గానికి ఫిట్ చేస్తాం కాబట్టి సూది తిరిగి హోల్స్ అయితే ఉంటుంది. సో నెట్ మీద ఎప్పుడైనా వర్క్ ప్రిఫర్ చేసేవాళ్ళు హార్డ్ నెట్ తీసుకోవాలి. డ్రెస్సెస్కి, చున్నీస్కి, క్రాప్ టాప్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి అట్లా ప్లాన్ చేసినప్పుడు సాఫ్ట్ నెట్ తీసుకోండి. కానీ వర్క్కి మాత్రం మీరు కంపల్సరీ హార్డ్ నెట్టే తీసుకోవాలి. నెట్ మీద వర్క్ అని ప్లాన్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ హార్డ్ నెట్ తీసుకోండి. మనకి షాప్స్కి వెళ్తే అర్థమవుతుంది హార్డ్ నెట్ ఎట్లుంటుంది, సాఫ్ట్ నెట్ ఎట్లుంటుంది. అది ముక్కోగానే కొంచెం స్మూత్గా జారినట్టు ఉంటుంది, కానీ ఇది అట్లా ఉంటుంది హార్డ్గా. ఇట్లా మనకి మేము హ్యాండ్కి కూడా ప్లెయిన్ ఉండకుండా ఏంటంటే చిన్నగా ఒక 2 ఇంచులు ప్యాచ్ చేశాను. పైపింగ్ అంటే కొంచెమే తెలుస్తుందని చెప్పేసి ఇదే మక్మల్తోని 2-3 ఇంచెస్ ప్యాచ్ చేశాను. నెక్ కూడా అట్లనే ప్యాచ్ చేశాను. సో ఇది బోట్ నెక్లో తీసుకున్నాను, బోట్ నెక్ ప్రిన్స్ కట్ తీసుకున్నాను. దీనికి కూడా ఏంటంటే మేము సైడ్ ఓపెన్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఓపెన్ తీసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు, వాళ్ళ కస్టమర్ మన టేస్ట్ని బట్టి దాన్ని బట్టి మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఓపెన్ తీసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఇట్లా వర్క్ కట్ అయిపోతుంది, ఇటు వస్తుంది, ఇట్లా బంచ్ ఇట్లా కలిసినట్టు రాదు. సో ఇట్లా బ్యాక్ ఓపెన్ అయితే ఇట్లా కట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ బంచ్ కట్ అవుతున్న ఉద్దేశంతో నేను సైడ్ ఓపెన్ తీసుకున్నాను. కావాలంటే మీరు ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు, చాలామంది ఫ్రంటే ఎక్కువ ఇష్టపడతారు, ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే ప్రిన్స్ కట్లో బాగా సెట్ అవుతాయి, క్రాస్ బెల్ట్ కటోర బ్లౌజెస్లో ఇలాంటి సెట్ కాదు, ప్రిన్స్ కట్లో సెట్ అవుతుంది. సో ఈ చీర ప్లస్ బ్లౌజ్ అంతా కలిపి మనకి 3,000-3,500 అట్లా అయిపోతుంది చీర మొత్తం బ్లౌజ్. చిన్న చిన్న పార్టీలకి, కిట్టి పార్టీలకి, వాటికి వీటికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకి నెక్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు అంతా ప్లెయిన్ తీసుకున్నాను. సో కొంచెం ఇట్లా ప్లెయిన్ ఉంటే కొంచెం లుక్ మంచిగా ఉంటుందని ప్లెయిన్ వద్దనుకున్న వాళ్ళు పైన లైనింగ్ వేసుకోవచ్చు. చూసారు కదండి 4 వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్, ఒక వర్క్ శారీ కూడా తయారు చేసి చూపించినాం కదా. నాకు తెలిసి మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో మీకు కనుక కొంచెం వెరైటీ కలెక్షన్స్ అలా కావాలనుకుంటే మా బోటిక్కి రండి, విజిట్ చేయండి. మాది హనుమకొండ నకరగుట్ట, మీసేవ ఎదురు లైన్లో ఉంటుంది, సుప్రభా హోటల్ వెనకాల పాపికాస్ హోటల్ లైన్లో ఉంటుంది. ఆ పాపికాస్ హోటల్ దగ్గరికి వస్తే మా బోర్డు కనిపిస్తుంది. సో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి, కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి 0 నుండి 14 ఇయర్స్ పిల్లలకు కూడా ఫ్రాక్స్ కూడా, రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా దొరుకుతాయి. అంటే మేము ఇక్కడ స్టిచ్ చేసినవి చాలా మంచిగా ఉంటాయి. సో అందరూ తప్పకుండా రండి. ఎవరైనా చప్పుడు టీవీని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇందులో మీకు ఉపయోగకరమైన ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ.